అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కారి కొలువు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర గణాంక సంక్షిప్త నివేదిక తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇది సో మనం ఈ వీడియోని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకు అందిస్తున్నాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ప్రిపరేషన్కి యూజ్ అయ్యే మంచి కంటెంట్ అండ్ మంచి పుస్తకాలను మీకు సజెస్ట్ చేస్తూ సో కష్టపడి వీడియోలు చేస్తున్నాను సో కాబట్టి మీరు మీ వైపు నుంచి నాకు ఎంకరేజ్ ఉంటుందని ఆశిస్తున్నాను సో మనకి దీ ఈ నివేదికలో సో ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసిన ఈ నివేదిక అనేది టోటల్ పదమూడు చాప్టర్లు వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు ఈ వీడియోలు అన్నీ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను సో మీరు ఆ వీడియో చూడండి అసలు మన ఈ నివేదిక ఎందుకు చదవాలనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకుంటే సో నేను ఛానల్ అబౌట్లో ఉంటుంది మనకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత వీడియోస్ ప్లేలిస్టు అని కమ్యూనిటీ అని ఇట్లా ఉంటుంది కదా తర్వాత లాస్ట్లో మనకి అబౌట్ అని ఉంటుంది అబౌట్లోకి వెళ్తే మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వచ్చు అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి కంటెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ప్రాక్టీస్ పేపర్లు కూడా ఉన్నాయి మీకు వీలైతే అవి కూడా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు సో ఇవి గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి బట్ మీకు అక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవడం తెలవకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో అండ్ తెలుగు మీడియంలో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ వీడియోని దయచేసి కంప్లీట్గా చూడండి చాప్టర్ థర్టీన్ వచ్చేసి సామాజిక భద్రత సో మనం పరిచయం దగ్గర నుంచి చూస్తే అంతర్జాతీయ శ్రామిక సంస్థల సదస్సులు ఐక్యరాజ్య సమితి అంగాలు సామాజిక భద్రతను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాయని ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక శాఖల ప్రకారం సమాజంలో అసమానతలను సం సంబంధించిన అంతరాలు పేదరిక నిర్మూలన సామాజిక బహిష్కరణను తొలగించేందుకు తీసుకున్న చర్యల పాలితమే సామాజిక భద్రత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో సమాజంలో బలహీన వర్గాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని సో రాష్ట్రంలో అణగారిన వర్గాలను ఉండడానికి వీల్లేదని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సో బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఆసరా ప్రవేశపెట్టిందని సో వీటి ద్వారా ఆయా వర్గాలు గౌరవంగా జీవిస్తున్నాయని జీవించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సో ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన చర్య ఏమిటంటే అత్యవసర ఆహారాన్ని ఆహారేతర పదార్థాలను పంపిణీ వ్యవస్థ ప్రజా పంపిణీ వ్యవస్థల ద్వారా ప్రజలకు అందించడం సామాజిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఇవి కొన్ని కాగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ద్వారా ఉపాధి హామీ అవకాశాన్ని కూడా కల్పిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ ముఖ్యాంశాలలో ఇక్కడ ముఖ్యాంశాలు కనుక చూస్తే ఆసరా పింఛన్లకు సంబంధించి సీనియర్ సిటిజన్లు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత కార్మికులు గీత కార్మికులు హెచ్ఐవి రోగులు సో పైలేరియా రోగులతో పాటు బీడీ వర్కర్లు ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో లబ్ధిదారుల యొక్క సంఖ్య కూడా ఇచ్చాడు సో వృద్ధులు వృద్ధుల యొక్క సంఖ్య వృద్ధులకు వచ్చేసి నెలకి రెండు వేల పదహారు రూపాయలు వితంతులకి రెండు వేల పదహారు దివ్యాంగులకి మూడు వేల పదహారు నేత పనివారికి రెండు వేల పదహారు కలిగిత కార్మికులకి రెండు వేల పదహారు హెచ్ఐవి రోగులకు రెండు వేల పదహారు పైలేరియా రోగులకి రెండు వేల పదహారు పీడి కార్మికులకు రెండు వేల పదహారు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు సో మొత్తం కనుక అందరికీ చూస్తే అందరికీ దాదాపు రెండు వేల పదహారు ఉంది ఓన్లీ దివ్యాంగులకు మాత్రమే మూడు వేల పదహారు రూపాయలు అనేది పెన్షన్ ఇస్తున్నారు సో దీంట్లో కూడా మళ్ళీ అత్యధికంగా వితంతుల యొక్క భాగం అనేది ఎక్కువ ఉంది దాదాపు పద్నాలుగు లక్షల నలభై ఏడు వేల నూట ఏడు మంది సో అత్యధికంగా ఇందులో లబ్ధిదారుల విషయంలో వితంతువులు అత్యధికంగా ఉన్నారు దాని తర్వాత వృద్ధులు ఉన్నారు పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రెండు తోటి సో దాని తర్వాత దివ్యాంగులు వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల ఆరు వందల ముప్పై తోటి ఉన్నారు సో దాని తర్వాత బీడీ కార్మికులు ఉన్నారు నాలుగు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల నలభై ఆరు తోటి సో దాని తర్వాత ఒంటరి మహిళలు ఉన్నారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తోటి సో దాని తర్వాత కళ్ళు గిత కార్మికులు ఉన్నారు అరవై రెండు వేల ఏడు వందల అరవై ఆరు తోటి సో దాని తర్వాత నేత పని వారు ఉన్నారు ముప్పై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు తోటి దాని తర్వాత హెచ్ఐవి రోగులు ముప్పై మూడు వేల నూట తొంభై ఎనిమిదిగా ఉన్నారు పైలేరియా రోగులు వచ్చేసి ప పదహారు వేల రెండు వందల ఎనభై తొమ్మిది తోటి సో వీళ్ళ వరుస క్రమం అనేది ఈ విధంగా ఉంది సో టోటల్ కనుక చూసినట్టయితే దాదాపు ముప్పై ఎనిమిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మొత్తం లబ్ధిదారుల యొక్క సంఖ్య అది నెక్స్ట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి గడిచాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సో ఈ పథకం కింద దాదాపు ఒక కోటి ఇరవై రెండు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల నలభై మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని వీటిలో యాభై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి పని కల్పించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో ఈ పథకం కింద దాదాపు యాభై ఆరు పాయింట్ ఆరు శాతం మంది మహిళలు నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది పురుషులు ప్రయోజనం పొందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు నెక్స్ట్ స్వయం సహాయక బృందాల గురించి గ్రామీణ మహిళలను స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయం సహాయక బృందాలని ప్రోత్సహిస్తుందని సో వీటి ద్వారా మహిళలు గౌరవప్రదమైన జీవితాన్ని పొందగలుగుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో రాష్ట్రంలో దాదాపు నలభై ఏడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది మహిళలు నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడ్డారని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రాష్ట్రంలో మొత్తం పదిహేడు వేల పదమూడు రేషన్ దుకాణాలు పనిచేస్తున్నాయని వీటిలో ఇరవై రెండు దుకాణాలను కొత్తగా ప్రారంభించామని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో ఇక్కడ కార్డుల సంఖ్య కూడా ఇచ్చాడు రేషన్ దుకాణాలు వచ్చేసి పదిహేడు వేల పదమూడు సో అన్నపూర్ణ కార్డులు వచ్చేసి సో ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు అంత్యోదయ ఆహార భద్రతా కార్డులు వచ్చేసి ఐదు లక్షల అరవై మూడు వేల ఏడు వందల నాలుగు ఆహార భద్రతా కార్డులు వచ్చేసి ఎనభై నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సో మొత్తం బీపీఎల్ కార్డులు కనుక చూసినట్టయితే దాదాపు తొంభై లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై జిల్లాల వారీగా ప్రజా పంపిణీ వ్యవస్థ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఇక్కడ డిస్టిక్ ఇచ్చాడు తర్వాత నెంబర్ ఆఫ్ పేర్ ప్రైజెస్ షాప్లు ఇచ్చాడు అండ్ తర్వాత అన్నపూర్ణ కార్డులు అంత్యోదయ కార్డ్సు ఇక్కడ బిలో పావర్టీ లైన్ మొత్తం దానికి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ బీపీఎల్ కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి మనకి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫేర్ ప్రైస్ షాప్లు కనుక చూసినట్టయితే మనకి సో అత్యధికంగా వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉన్నాయి తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై ఒకటితోటి తోటి అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఉన్నాయి సో మనం అతి తక్కువ చూస్తే ములుగు జిల్లాలో రెండు వందల ఇరవై రెండు ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి పదిహేడు వేల పదమూడు ఉన్నాయి నెక్స్ట్ అన్నపూర్ణ కార్డులు వచ్చేసి అత్యధికంగా అన్నపూర్ణ కార్డులు వచ్చేసి మనకి సో ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాయి పదమూడు వందల తోటి మనకి లీస్ట్ ఉన్నాయి యాదాద్రి భువనగిరి వచ్చేసి సున్నా ఉంది నెక్స్ట్ అంచోదయ కార్డులు కనుక చూసినట్టయితే అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఉంది ముప్పై ఐదు వేల నూట యాభై సో అతి తక్కువ కనుక చూసినట్టయితే మనకి ములుగు జిల్లా ఉంది ఎనిమిది వేల నలభైతోటి సో మనకి ఫుడ్ సెక్యూరిటీ కార్డుల విషయంలో కనుక చూసినట్టయితే సో మనకి హైదరాబాద్ అనేది అనేది హైయెస్ట్ ఉంది ఆరు లక్షల ఐదు వేల మూడు వందల మూడు తోటి సో మనకి లీస్ట్ కనుక చూసినట్టయితే ములుగు ఉంది ఎనభై నాలుగు వేల ఐదు తోటి సో మొత్తం టోటల్ బీపీఎల్ కార్డ్స్ విషయంలో కూడా హైదరాబాదే హైయెస్ట్ ఉంది దాని తర్వాత మనకి రంగారెడ్డి ఉంది దాని తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది సో మనకి లీస్ట్ కనుక చూసినట్టయితే ములుగు జిల్లా ఉంది దాని తర్వాత సెకండ్ లీస్ట్ జయశంకర్ ఉంది దాని తర్వాత నారాయణపేట ఉంది నెక్స్ట్ జిల్లాల వారీగా ఆసరా పెన్షన్లు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి సంబంధించి సో ఇక్కడ డిస్టిక్ ఇచ్చారు ఇక్కడ ఓల్డ్ ఏజ్ విడో సో ఇక్కడ అన్ని అన్ని సెక్షన్లకు సంబంధించి అందరి అన్ని వర్గాలకు సంబంధించిన వారి డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ టోటల్ కూడా ఇచ్చాడు మళ్ళీ లాస్ట్లో సో మనం ఒకసారి టోటల్ కనుక చూసినట్టయితే సో అత్యధికంగా లబ్ధిదారులు వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు దాని తర్వాత జగిత్యాల జిల్లాలో ఉన్నారు దాని తర్వాత హైదరాబాద్లో ఉన్నారు సో అత్యధికంగా రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల తోటి అత్యధికంగా నిజామాబాదు దాని తర్వాత రెండు లక్షల పదమూడు వేల ఏడు వందల తోటి సో ఇక్కడ జగిత్యాల దాని తర్వాత హైదరాబాద్ వచ్చేసి రెండు లక్షల ఐదు వేల యాభై తోటి థర్డ్ ర్యాంక్లో ఉంది సో మనకి లీస్ట్ కనుక చూసినట్టయితే ములుగు వచ్చేసి ముప్పై ఆరు వేల నూట నాలుగు తోటి లీస్ట్లో ఉంది తర్వాత సెకండ్ లీస్ట్ వచ్చేసి నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై నాలుగు తోటి కొమరం భీం ఉంది దాని తర్వాత థర్డ్ థర్డ్ లీస్ట్ వచ్చేసి యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై తోటి జయశంకర్ జిల్లా ఉంది ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్లో అత్యధికంగా లబ్ధిదారులు ఉన్న జిల్లా వచ్చేసి నల్గొండ జిల్లా ఉంది దాదాపు అరవై వేల మూడు వందల ముప్పై ఏడుతోటి సో లీస్ట్ కనుక చూసినట్టయితే ములుగు ఉంది పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి తోటి దాని తర్వాత వీడియో పింక్షన్లు కనుక చూసినట్టయితే హైదరాబాద్ ఉంది అత్యధికంగా తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగుతోటి హైయెస్ట్ ఉంది తర్వాత లీస్ట్ వచ్చినట్టయితే అయితే పదహారు వేల రెండు వందల అరవై ఏడు తోటి ములుగు అనేది లీస్ట్లో లో ఉంది డిజబుల్ విషయంలో వస్తే నల్గొండ జిల్లా అత్యధికంగా ఉంది లీస్ట్ కనుక చూసినట్టయితే ములుగు జిల్లా ఉంది మూడు వేల ఎనిమిది వందల తొంభై తోటి సో నేత పని వారి విషయంలో కనుక చూసినట్టయితే సో రాజన్న సిరిసిల్ అనేది మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు తోటి అత్యధికంగా ఉన్నారు లీస్ట్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఆరు తోటి లీస్ట్లో లో ఉంది ఇక్కడ గీత కార్మికుల విషయానికి వస్తే కనుక సో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నారు ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు తోటి సో హైదరాబాద్ వచ్చేసి జీరో ఉన్నారు సో ఇక్కడ మండేగా కార్మికులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి సో ఇక్కడ జిల్లాల వారిగా డాటా ఇచ్చారు ఇక్కడ మన టోటల్ రిజిస్టర్ మెంబర్స్ అండ్ టోటల్ వర్కింగ్ మెంబర్స్ కౌంట్ కనుక చూస్తే సరిపోతుంది సో ఇక్కడ మనకి టోటల్ రిజిస్టర్ మెంబర్స్ అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఉన్నారు తొమ్మిది తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై ఒకటితోటి తోటి దాని తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నారు ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఎనభై రెండు మందితోటి సో లీస్ట్ కనుక చూసినట్టయితే మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నారు ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఒకటితోటి దాని తర్వాత వరంగల్ అర్బన్ అని చెప్పారు ఇక్కడ హన్మకొండ ఒక లక్ష అరవై ఆరు వేల తొంభై ఏడుతోటి సెకండ్ లీస్ట్లో ఉన్నారు మొత్తం టోటల్ రిజిస్టర్ కనుక చూసినట్టయితే ఒక కోటి ఇరవై రెండు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది సో ఈ ఉపాధి హామీ పథకం కోసం రిజిస్టర్ చేసుకున్నారు సో దీంట్లో వర్కింగ్ కనుక చూసినట్టయితే మూడు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మందితోటి సో అత్యధికంగా ఈ పథకం ద్వారా ఉపాధి పొందారు దాని తర్వాత సూర్యాపేట వచ్చేసి మూడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడుతోటి సెకండ్ ర్యాంక్ ఉన్నారు సో దాని తర్వాత లీస్ట్ కనుక చూసినట్టయితే ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందితోటి మేడ్చల్ మల్కాజ్గిరి లీస్ట్లో ఉంది దాని తర్వాత యాభై రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది మందితోటి హన్మకొండ అనేది లీస్ట్లో ఉంది మొత్తం కనుక చూసినట్టయితే యాభై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది సో ఈ పథకం ద్వారా ఉపాధి అనేది పొందారు నెక్స్ట్ స్వయం సహాయక బృందాలు ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి మనకి అత్యధికంగా నల్గొండ జిల్లాలో వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రెండు వందల రెండు సహాయ గ్రూపులు అత్యధికంగా ఉన్నారు నల్గొండ జిల్లాలో సో మన అతి తక్కువగా వచ్చేసి మేడ్చల్ మల్కాజిగిరిలో ఉన్నారు మూడు వేల మూడు వందల యాభై రెండు మంది తోటి సో అతి తక్కువ సహాయ గ్రూపులు ఉన్నాయి ఎక్కువ గ్రూపులు లబ్ధి పొందిన జిల్లాలు కనుక చూసినట్టయితే సో అతి ఎక్కువగా సో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా లబ్ధి పొందారు దాదాపు తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ స్వయం సహాయక బృందాలకి సో లభించాయి రుణాల ద్వారా దాని తర్వాత మనకి లీస్ట్ కనుక చూసినట్టయితే మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది నూట పంతొమ్మిది కోట్లతోటి సో దాని తర్వాత సెకండ్ లీస్ట్ కనుక చూసినట్టయితే జోగులాంబ గద్వాల ఉంది నూట అరవై కోట్లతోటి సో మొత్తం వచ్చేసి దాదాపు పద్నాలుగు వేల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ స్వయం సహాయక బృందాలకి సహాయం అనేది అందింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ యొక్క సో ఈ చివరి వీడియో కూడా ఇది అయిపోయింది సో దీంతో మనం మొత్తం అబ్స్ట్రాక్ట్ ఉన్న మొత్తం పదమూడు చాప్టర్లకు సంబంధించి మొత్తం పదమూడు వీడియోల రూపంలో మీకు అందించాను ఈ నివేదికలో మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో నేను అవి మాత్రమే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు ఇంకా మీకు ఫిజికల్గా కూడా మీరు వీటిని తీసుకొని మీరు చదువుకోవచ్చు మీకు ఇంపార్టెంట్ అనేది మీరు కూడా నోట్ చేసుకోవచ్చు ఇవి మీరు ఫిజికల్గా బుక్ కొనాలనుకుంటే మాత్రం మీరు ఎనీ బుక్ స్టాల్లో లభిస్తాయి ఇవి లేదు మాకు బుక్ అవసరం లేదు ఇవి మామూలుగా ఆన్లైన్ అయినా పర్లేదు అనుకుంటే ఇవి మన మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా పెట్టా నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఇది పీడిఎఫ్లో తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంటాయి ఇది ప్రభుత్వం నివే ప్రభుత్వం రిలీజ్ చేసిన నివేదికలు ఇవి సో కాబట్టి ఈ డేటా అనేది అథెంటికేటెడ్ డేటా మనకి సో ఈ డేటా ఈ నివేదికల నుంచి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అంటే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం అని క్వశ్చన్ స్టార్ట్ చేసి ఏదో ఒక స్టాటిస్టిక్స్ మీద మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ నివేదికలు అనేది మనం అథెంటికేటెడ్గా తీసుకోవాలి మీ దగ్గర ఏ బుక్ ఉన్నా కూడా ఈ అబ్స్ట్రాక్ట్లో ఉన్న డాటానే మనకి అథెంటికేటెడ్ పాటు సోషల్ అవుట్లుక్ కూడా మనకి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సో ఈ ప్రభుత్వానికి సంబంధించిన నివేదికలన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అండ్ తెలంగాణ సోషల్ అవుట్లుక్ అంటే తెలంగాణ ఆర్థిక సర్వే సో అది కూడా తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఉంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవి ఫిజికల్గా కూడా బుక్స్ రూపంలో లభిస్తాయి మీకు మీరు ఎనీ బుక్ స్టాల్ మీరు దిల్సినాలో కానీ అశోక్ నగర్లో కానీ మీరు ఎక్కడ ట్రై చేసినా బుక్ బుక్ స్టాల్లలో లభిస్తాయి మీరు వీలైతే దిలిసినార్లో ఉన్న వాళ్ళైతే చైతన్య బుక్ స్టోర్లో మీరు ట్రై చేయండి అక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్